ఇటీవలే బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేత ముత్కపల్లి నరసింహులు హుజూరాబాద్ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్ అవినీతి పరుడు అంటూ ఆరోపణలు గుప్పించారు దళితుల భూముల్ని కబ్జా చేసినటువంటి ఈటెల రాజేందర్ ఆ భూముల్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు దళితులకు చెందినటువంటి నలభై ఎకరాల భూమిని ఆక్రమించుకున్నటువంటి బీజేపీ నేత ఈటెల రాజేందర్ వెంటనే భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు దళితుల భూములు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు మొత్కుపల్లి నరసింహులు హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ఈటల రాజేందర్ ఓడిస్తానని స్పష్టం చేశారు లోకల్ కేడర్లో ఉన్నటువంటి టీడీపీ సపోర్టర్లో చంద్రబాబు అభిమానులు చూసుకునే మొత్కుపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి దళిత బంధు పథకం మీద విస్తృతంగా ప్రచారం చేస్తానని పేర్కొన్న ఆయన ఈటల రాజేందర్ని ఓడించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు రాబోయే కాలంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసుకోగలిగితే దళితులు ప్రతి ఒక్కరూ బతుకుతారని మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు దళిత బంధు పథకం వల్ల అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి ఇటల రాజేందర్ బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు బీజేపీ నాయకులు దళిత బంధును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దళితులు బాగుపడితే బానిసలుగా ఉంటారని భావిస్తున్నారని ఆరోపించారు మోత్కుపల్లి నరసింహులు అందుకే కుట్రలు చేస్తున్నారని అన్నారు ఈటల రాజేందర్ పదవిని అడ్డం పెట్టుకుని ఏడు వందల ఎకరాల భూములు సంపాదించారని ఆయన ఆరోపించారు అదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ధ్వజం మోత్కుపల్లి నరసింహులు దళితుల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన దళితు బంధు పథకాన్ని తీసుకొస్తే అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మోత్కుపల్లి హెచ్చరించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగితే కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు డెబ్బై ఏళ్లలో దళితుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు దళితులకి పది లక్షల రూపాయలు ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించిన ఆయన కాంగ్రెస్ బీజేపీలు ఎప్పుడైనా పది లక్షల రూపాయలు అని ప్రశ్నించారు దళితులు కడుపు కొడితే ఆ పాపం తప్పకుండా తగులుతుందంటూ మోత్కపల్లి నరసింహులు విమర్శించారు